ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. 8 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటూ నిలదీశారు. చేతిలో అధికారం ఉన్న మోడీ తెలంగాణకు చేసిందేమీ లేదంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎవరు భయపడరని రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుందన్నారు. మీ తాటాకు చప్పులకు తెలంగాణలో పుట్టిన వారెవరు భయపడరని కౌంటర్ ఇచ్చారు. అన్ని మీ గుప్పిట్లో పెట్టుకొని ఈ దేశంలో అన్ని ప్రభుత్వాలతోని ప్రజాస్వామ్య స్ఫూర్తికి సమైక్య స్ఫూర్తికి మీరు దిగజార్చే విధంగా మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన ఏమనుకుంటారు? మీరు ఇక్కడికి వచ్చి ఏ మాట్లాడితే అది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటారా? ఓ బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మింగ్ స్టేట్ ని పట్టుకొని ఒక గుడ్ గవర్నెన్స్ పట్టుకొని మీరు మాట్లాడే మాటలా? ఏం చేస్తున్నావు ఈ దేశానికి 8 సంవత్సరాలలో? రోజు పొద్దున్న లేస్తే రాత్రి వరకు 10 డ్రెస్సులు మార్చేది తప్ప ఏం చేస్తుంది చెప్పండి? ఏంటి మీ తాటాకు చప్పుళ్ళకి ఎవడో భయపడతాడు? ఊకే మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయని చెప్పేసి భయపడతాం. ఈ తాటాకు చప్పుళ్ళకు తెలంగాణలో పుట్టిన ఎవడు కూడా భయపడ్డాడు గుర్తుపెట్టుకోవాలి. మీరు 7 దాకా పోతే మేము కూడా 8 దాకా సిద్ధంగానే ఉన్నాం. ఎవడు ఎవరికి భయపడే పరిస్థితుల్లో లేదు. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ పార్టీకి అగ్నెస్ట్ గా ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ లోపల ముఖ్యమంత్రి గారు జరిగేటువంటి ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. మీరు అవి భయం పుట్టుకొని మేమంటే సెంటిమెంట్లు అంట, కుల పార్టీ అంట, కుల పార్టీ అయినంత మాత్రాన కుల పార్టీలు అని మీ పార్టీలు కులం మొదటి నుంచే కదా వచ్చినాయి. ఈరోజు కుటుంబ పార్టీ అంటారా? అంటే ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి నాయకులం కదా మేము. కేటీఆర్ నామినేటెడ్ వచ్చిండా? అతను బ్రహ్మాండమైనటువంటి తన పర్ఫార్మెన్స్ తోని ఈ దేశంలో ప్రపంచంలో ఆకర్షితులై గ్రో అవుతుంటే చూసుకొని తట్టుకోలేక ఏంది దావోస్ లో కూడా ఎకనామిక్ ఫోరం లో అతన్నే అట్రాక్టివ్ అవుతున్నారు. ఎవరు చూసినా కానీ తన వెనుకనే, ఎక్కడ చూసినా కానీ ఇండస్ట్రీస్ అన్ని తన వైపున తిరుగుతున్నాయనేటువంటి ఒక భయం పుట్టుకొని ఈ రోజు డ్రామాలని నడిపించుకుంటూ వరి ధాన్యం విషయంలో ఏం డ్రామా చేశారు మీరు చూడలేదా? ఈ రోజంటే ఈ రాష్ట్రం లోపలంట మరి కేంద్ర మంత్రి గారు కూడా ఉన్నారు, ఏం చేశారు? పోనీ ఈ రాష్ట్రం వదిలిపెట్టు, సికింద్రాబాద్ పార్లమెంట్కి ఏం చేసినావు చెప్పగలుగుతావా? ఈరోజు బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కడుతున్నాం, రెండోది విద్యా వైద్యం, రెండోటి మీద